ఆ తదుపరి నా భార్య ప్రచారం చేద్దామని చెప్పి పిల్లలను ఇంటికి పొట్టు పెట్టకపోతే సాయంత్రం పూట చిల్లరగా తాగుడు కొంతమంది ఎనుక పంపించి అవమానకరమైన మాటలు మాట్లాడి అవమానకరమైన పద్ధతిలో అసలు ట్రీట్ చేయడం చివరికి అంటే ఆ మట్టి బిడ్డ అయినప్పటికీ కూడా ఆ ఊరి బిడ్డ అయినప్పటికీ కూడా ఆ గ్రామస్తు తెలుసున్నప్పటికీ కూడా ఆ గ్రామస్తు తెలుసున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని నిలవకుండా అయినప్పటికీ వస్తే మా మా ఆమె మా భార్యని ఎంతో ఊరుకున్నాను వీళ్ళతో ఎందుకు పెట్టుకోవాలని చెప్పి పాపమని ప్రచారం ముగించుకొని ఇంట్లో వచ్చిందండి. ఫోన్ చేసి ఇక్కడ అవుతుందంటే ఇప్పుడు తొందరపడకు ఎందుకంటే వాళ్ళు ఏదో గొడవ సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళు మూడు రోజులు గెలవలేమని తెలియదు కాబట్టి ఇట్లా చిన్న పని చేస్తా ఉన్నారని చెప్పి నేను నివారించి ప్రయత్నం చేశాను. మిగిలిపోయిన కావాలని నేను పొద్దున నేను పొద్దున ప్రోగ్రామ్ పెట్టాను. నేను పొద్దున మిగిలిపోయిన కావాలని ఆమె ఒట్టుపెట్ట కార్యక్రమం చేసుకుని మనం ఇద్దరం కలిసి పోయి వాళ్ళతో భోజనాలు చేసి వాళ్ళకు దండం పెట్టేద్దాం అని చెప్పి మేము అందరం వచ్చాం. మంచి మహిళల మధ్య మహిళల ఆరాధనల మధ్య వాళ్ళ పూల పూచాల మధ్య మేము వస్తాము. ఒక సెంటర్ నుంచి అక్కడ మేము ఆడాలి. ఒక ఒక వైపు ఒక వైపు రోజు నుంచి ఈయన మొత్తం జెండాలకు స్పెషల్ కానీ కట్టుకొని రాళ్ళు కట్టుకొని సంచులలో రాలేసుకొని వచ్చింది. మా భార్య మాట్లాడుతున్నది భార్య ఏమంటే మా మా ఊరు ఒక గొప్ప సంస్కృతికి ప్రశాంతత ఊరిది. అట్లా ఆయన మాట్లాడతలేదు అది తెచ్చుకునే రాలను నేను ఒక అడుగుతున్నా మంత్రులు రాలి మాట్లాడుతున్నారని దాని తీసుకుని మేము ఆఫీస్కి వచ్చామా మేము ఆఫీస్కి వచ్చామా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు అడుగుతున్నాం మమ్మీ ఎక్కడ మేము చాలా స్థాయిలో మీటింగ్ పెట్టుకుంటామంటే మీకేం పని అక్కడ రావడానికి నీకు ఆఫీస్ ఉంటే ఆఫీస్ కూర్చోవచ్చు లేదు నువ్వు ఏదైనా వాడకట్టుంటే ప్రచారం చేసుకోవచ్చు అంటే ఇంటెన్షన్ కదా అక్కడ ఆ గ్రామాల్లో ఆడవారు పోతున్నాం ఆ గ్రామాల్లో ఓట్లు చెప్పట్లేదు నేను ముఖ్యమంత్రిని కానీ చెప్పిన పని చేయాలి కదా నేను అని చెప్పేసి రాలే వచ్చి ఆ జెండాలు తెచ్చుకుని కవర్లో కొట్టేది. నేనంతా మహిళలు ఉన్నారు కదా మొత్తం మహిళలు నిరాయుధంగా ఉంటుంది మహిళల్లో అమాయకులంటే పల్లెల మహిళలు కాబట్టి ఇంకా ఘర్షణ పెరిగితే ఘర్షణ పెరిగితే ఈ మహిళలు దెబ్బలేక ఆస్కారం ఉంది గ్రామంలో రేపు మనం ఇంట్లో పోతాం రేపు గ్రామ ప్రశాంతత దెబ్బతింటున్న ఆస్కారం అని చెప్పాలని భావిస్తే నన్ను వీటి బలవంతంగా నాకు ఆరక్షించాను. వారు కర్ణరాలు ఉన్నందుకు వారి దెబ్బలు తాకి వీకే మ్యాచ్ తగ్గడానికి వారి కూడా దెబ్బలు తాకి వాళ్ళు ఆర్మీ పెట్టలేవు కదా సరే కదా వారు భావిస్తే ఉన్నారు ఇటు పక్క ఇంతమంది ఎందుకు రావాలి. ఇప్పుడు పల్లవాసరం గారు ఒకరికి చుట్టుపుట్టిండు పచ్చ సంవత్సరం గారు ర్యాలీలో వస్తున్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ మెరుగు జగదీష్ గారు వస్తున్నారు తర్వాత మన జగనాథ్ జిల్లా పరిషత్ చైర్మన్ సంపర్క్ గారు వస్తున్నారు. ఇంతమంది వస్తా వస్తా ఇప్పటి బండలు ఉన్నాయి ఇప్పటి బండల మీద రాజం వేసుకొని ఎట్లానే చేసిన మేము ఇటు పక్క పారిపోవడానికి వీళ్ళెందుకు మొత్తం ఇక్కడనే వచ్చారా సంపుతారా రాజు సంపుతారా ఒక నా గంధర్వం అడ్డుపడకపోతే మొత్తం నా పక్క ఎగిరిపోయింది. నా పిఆర్ఓ గారు చైతన్య రాయన్ దగ్గర నుంచి మా పిఆర్ఓ చైతన్య గారు మా గంధం చిరాలని చచ్చిపోతుంది నేను గ్రామంలో ప్రశాంతత ఉండాలి ఇప్పుడు మనం గొడవ పెట్టుకునే టైం కాదు అని మేము వెళ్ళిపోతున్నాం. మేము సాగతో ఒకటితో మామూలు దెబ్బలా ఉన్నప్పుడు కూడా చాలా మంచి రాని వెళ్ళిపోతుంది ఎందుకంటే మొత్తం వాతావరణం గురించి మొత్తం కారణం దోసం చేసారు. మీరు చూశారు మా ప్రచారం కూడా ఎట్లా కాలు పెట్టి ప్రయత్నం చేశారు గ్రామస్తులు కూడా ప్రచారం అంటే గిట్ట గుండాల్లాగా